सुमन गुरु एजुकेशन यूट्यूब चैनल की स्वागत मित्रुलारा मरी तेलंगाणा राष्ट्र में 1392 जूनियर कॉलेजी लेक्चरर्स पोस्ट को संबंधी नोटिफिकेशन विलुवड़तों मरी निरुद्योग अध्यापक अंदर मीमी प्रिपरेशन प्रारंभिंचारु अनि अनुकुंटुन्नानु అయితే మీకందరికీ ఒక చిన్న మనవి మనం నోటిఫికేషన్ వచ్చింది అనగానే ఎంత సంతోషంతో ఎంత ఆనందంతో ఎంత ఎనర్జెటిక్ గా మన ప్రిపరేషన్ ని మనం ప్రారంభించాము అదే ఎనర్జెటిక్ ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ రాసినంత వరకు కూడా ఉండాలి ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఇది చేతికి అంది వచ్చినటువంటి ఒక మంచి అవకాశం కాబట్టి ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయడానికి అవకాశం లేనటువంటి తరుణం కాబట్టి ఇక్కడ ప్రిపరేషన్ ప్రారంభించిన అభ్యర్థులు అందరూ కూడా ఫుల్ ఎనర్జీని గెయిన్ చేసుకొని అదే ఎనర్జీని చివరి వరకు లక్ష్యం సాధించినంత వరకు కూడా కలిగి ఉండాలి అందుకు భగవంతుడు కూడా సహకరించాలి తన దీవెనలు ఆశీస్సులు అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత ఇప్పుడు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వారందరూ కూడా ఇప్పుడు మొదటి వీడియో నుంచి చివరి వీడియో వరకు అదే ఎనర్జెటిక్ మైండ్ తో మంచి బలాన్ని సమకూర్చుకొని మీరు ఫాలో అవుతారు అని నేను భావిస్తున్నాను ఇక్కడ విడిచిపెట్టాల్సింది ఏంటి టెన్షన్ అపోహాలని ఒత్తిడిని విడిచిపెట్టేయండి ప్రశాంతంగా కూల్ గా చక్కగా ఏ రోజు కా రోజు మనం ప్రిపరేషన్ ని ముందుకు తీసుకువెళ్దాం జేఎల్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేందుకు చాలా సమయం ఉంది ఈ లోపు మధ్యలో తెలంగాణ సెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది అయితే తెలంగాణ సెట్ కు యూజీసీ నెట్ కు అలాగే టిఎస్పిఎస్సి వారి తెలంగాణ జూనియర్ కాలేజీ లెక్చరర్స్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపిఎస్సి వారు కండక్ట్ చేయబోవు జూనియర్ కాలేజీ లెక్చరర్స్ కోసం డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం అలాగే పిజిటి టిజిటి డిఎస్సి ఇలా అన్ని పోటీ పరీక్షలకు అంటే ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో బీసీ గురుకులాలకు కూడా ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది గురుకుల పాఠశాలల కోసం వీటన్నిటికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ కంటెంట్ ని మీ ముందు ఉంచుతున్నాను ఇంకా మీరు కంటిన్యూగా మన వీడియోని రెగ్యులర్ గా ఫాలో అవుతూ తెలుగు కంటెంట్ మీద మంచి పట్టుని సాధించండి ఇప్పుడు విషయానికి వద్దాం తెలంగాణ జూనియర్ కాలేజీ లెక్చరర్స్ నోటిఫికేషన్ లో తెలుగు సిలబస్ ని మనం పరిశీలన చేసినట్లయితే మొదటి యూనిట్ ఏముంది సంప్రదాయ సాహిత్య కవులు కాలం మరియు రచనలు సంప్రదాయ సాహిత్య కవులు కాలం రచనలు అన్న అంశం ఉంది మరి ఇదే అంశం అన్ని పోటీ పరీక్షలు కూడా అంటే తెలుగుకు సంబంధించి ఉంటుంది కాబట్టి ఇందులో మొదటగా నన్నయ్య గారి గురించి మొదటగా అడగడం జరిగింది కాబట్టి మొదటగా నన్నయ్య గారి నుంచి మన కంటెంట్ ని ప్రారంభం చేద్దాం అది మన సిలబస్ కాపీని మీ స్టడీ రూమ్ లో ఒక వాల్ మీద ఒక గోడ మీద అతికించుకోండి నేను ఆల్రెడీ అతికించుకున్నాను సో దీనిలో మొదటి టాపిక్ ఏంటండి నన్నయ్య అని ఇచ్చారు ఇప్పుడు దాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ చూడండి ఆంధ్ర కవితా పోషకులు అయిన ఆంధ్ర కవితా పోషకులు అయిన మహారాజులలో ప్రథముడు ఎవరు
అని బిట్ కనుక మీకు వచ్చినట్లయితే ఆంధ్ర కవిత పోషకులు అయిన మహారాజులలో ప్రథముడు ఎవరు అని బిట్టు వస్తే రాజరాజ నరేంద్రుడు అని మన జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. రాజరాజ నరేంద్రుడు, రాజరాజ నరేంద్రుడు తూర్పు చాళుక్య ప్రభువు. వీరినే వేంగి చాళుక్యులు అని కూడా పేర్కోవడం జరుగుతుంది. వేంగి చాళుక్యులకు సంబంధించిన చరిత్ర నేను ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను. అంటే శాతవాహనులు మొదలుకొని వేంగి చాళుక్యులు ఇవన్నీ కూడా అంత మొత్తం అవసరమైనటువంటి వీడియో అంతా కూడా నేను చేసి ఉన్నాను. వాటి యొక్క లింక్స్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి చూడగలరు. అయితే ఆంధ్ర కవిత పోషకులు అయిన మహారాజులలో ప్రథముడు రాజరాజ నరేంద్రుడు. ఇక రెండవ బిట్టు చూడండి, ఇది మొదటి బిట్టు. దాని తర్వాత రెండవ బిట్టు, నా హృదయమున అనవరతము శ్రీ మహాభారతమునందరి అభిప్రాయంబు వినా. అంటే ఇక్కడ నా హృదయంలో ఒక కోరిక ఉన్నది. ఏమిట కోరిక? శ్రీ మహాభారతమునందరి అభిప్రాయంబు తెలుగు భాషలో వినాలి, ఆంధ్ర భాషలో వినాలి అని ఉంది అని. నా హృదయంబున అనవరతము శ్రీ మహాభారతమునందలి అభిప్రాయము విన అన్న కోరికతో మహాభారతము రచనకు సంసిద్ధుడు అయినటువంటి వారు ఎవరు అని బిట్టు వస్తే పొరపాటున నన్నయ్య అని మీరు జవాబు గుర్తించకండి. జవాబు రాజరాజ నరేంద్రుడు. జవాబు రాజరాజ నరేంద్రుడు. నా హృదయమున అనవరతము శ్రీ మహాభారతమునందలి అభిప్రాయము విన అన్న కోరికతో మహాభారతం రచనకు సంసిద్ధుడైనటువంటి వారు రాజరాజ నరేంద్రుడు అని మన జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. దాని తర్వాత మూడవ బిట్టు చూడండి. మూడవ బిట్టు విషయానికి వస్తే, కృష్ణ ద్వైపాయనముని కృష్ణ ద్వైపాయనముని అంటే ఎవరు? వ్యాస భగవానుడు, వ్యాసవ్యాసుల వారు. ఈ మహాభారతాన్ని సంస్కృతంలో రచించినటువంటి వ్యాసవ్యాసుడిని కృష్ణ ద్వైపాయనముని అని చెప్పి పేర్కోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ కృష్ణ ద్వైపాయనముని వృషభావిహిత మహాభారత బద్ద నిరూపితార్థమేర్పడ తెలుగున రచయింపు మధిక ధీయుక్తి మెయిన్ అని ఆనతి ఇచ్చిన వారు ఎవరు? అంటే ఇక్కడ కృష్ణ ద్వైపాయనముని సంస్కృతంలో రచించినటువంటి మహాభారతం ఏదైతే ఉందో దాన్ని తెలుగున రచింపము అని ఆనతి ఇచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరు అని బిట్టు వస్తే రాజరాజ నరేంద్రుడు. ఎవరండి? రాజరాజ నరేంద్రుడు. ఎవరికి ఆనతి ఇచ్చాడు? నన్నయ్యకు ఆనతి ఇచ్చెను. తన కుల బ్రాహ్మణుడు అయినటువంటి నన్నయ్యకు ఆనతి ఇచ్చెను. దాని తర్వాత నాలుగవ బిట్టు చూడండి. రాజరాజ నరేంద్రుడు నన్నయ్యచే భారత ఆంధ్రీకరణ చేయించడానికి కారణాలేమిటి? రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారిచే భారతంని ఆంధ్రీకరించేందుకు గల కారణాలు ఏమిటి అన్నది పరిశీలన చేసినట్లయితే, ఒకటి వంశాభిమానం అంటే పాండవులు చంద్రవంశానికి చెందినవారు. అంటే పాండవులు కౌరవులు ఎవరైతే ఉన్నారో వీరు చంద్రవంశానికి చెందినవారు కాగా, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ వేంగి చాళుక్యులు కూడా అంటే రాజరాజ నరేంద్రుడి యొక్క వంశము కూడా చంద్రవంశానికి చెందినటువంటి వంశమే. కాబట్టి ఈ వంశాభిమానం వల్ల, చంద్రవంశం మీద ఉన్నటువంటి అభిమానం వల్ల ఇక్కడ మహాభారత ఆంధ్రీకరణకు రాజరాజ నరేంద్రుడు పూనుకోవడం జరిగింది. ఇది ఒక కారణం. దాని తర్వాత బ్రాహ్మణ మతాభిమానం అనేది రెండవ కారణం. మూడు వర్ణాశ్రమ ఉద్ధరణం, వర్ణాశ్రమాలను ఉద్ధరించడం, వర్ణాశ్రమ ఉద్ధరణ. మరియు భారతమునందు శ్రవణ ఆసక్తి, మహాభారతం వినాలి అనేటటువంటి ఆసక్తి వల్ల, ఇక్కడ ఈ నాలుగు కారణాల వల్ల రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారిచే మహాభారత ఆంధ్రీకరణకు పూనుకోవడం జరిగింది. దాని తర్వాత చూసినట్లయితే ఐదవ బిట్టు,
బిట్ నంబర్ 5 ఐదవ బిట్ని మనం పరిశీలన చేసినట్లయితే బుద్ధి బహు విక్రమమున దుర్గ మార్దజల గౌరవ భారత భారతి సముద్రము తరియంగ నీదను విధాతృనకైనను నేరబోలునే. చూడండి, బుద్ధి బహు విక్రమమున దుర్గ మార్దజల గౌరవ భారత భారతి సముద్రము తరియంగ నీదను విధాతృనకైనను నేరబోలునే అని ముందుగా సందేహమును కట్టించినటువంటి కవి ఎవరు అని బిట్టు వచ్చినట్లయితే జవాబు నన్నయ్య అని జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ సముద్రము వంటి ఈ మహాభారతంని రాయమని ఆంధ్రీకరించమని నాకు ఆనుమతి ఇచ్చారు, ఇది సాధ్యమైనటువంటి పనేనా అని ముందుగా నన్నయ్య గారు తన సందేహమును ప్రకటించుకోవడం జరిగింది. దాని తర్వాత ఆరవ బిట్టు చూడండి, దేవ నీ అనుమతమ్మున అంటే నీ అనుమతితో, దేవ ప్రభు ఓ రాజరాజ నరేంద్ర నీ అనుమతితో విద్వత్ జనుల అన్న గ్రహంబునన్ చేసి నా నేర్చు విదంబునన్, అంటే విద్వత్ జనులు ఎంతోమంది నాకంటే బహు పండితులు ఉన్నటువంటి ఈ భూమి మీద ఎంతోమంది పండితులు నాకంటే చాలా పెద్ద పెద్ద పండితులు ఉన్నటువంటి భూమి గ్రహము ఇది, కాబట్టి నీ అనుమతమున నీ అనుమతితో విద్వత్ జనులు ఉన్నటువంటి ఈ గ్రహంబునన్ చేసి నా నేర్చు విధంబునన్ అంటే నాకు తెలిసిన విధంగా నాకు తెలిసిన విధముగా ఈ కావ్యమును రచిస్తున్నాను, ఎందుకు మీ ఆనతిని నేను కాదు అనలేకపోతున్నాను, కాబట్టి మీ ఆనతిని కాదు అనలేక నాకు తోచిన విధంగా నాకు తెలిసిన విధంగా ఈ మహాభారతం సంస్కృతంలో వ్యాసుల వారు రాసినటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరించేందుకు పూనుకుంటున్నాను అని పలికిన వారు ఎవరు అంటే జవాబు నన్నయ్య అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఏడవ ప్రశ్న చూడండి, నన్నయ్య గారు ఏ పద్యంతో మహాభారత ఆంధ్రీకరణం ప్రారంభించారు అని బిట్టు వస్తే శ్రీ వాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు అన్నటువంటి షార్ధూలము అనేటటువంటి వృత్త పద్యముతో దీనిని ఈ మహాభారతంని ఆంధ్రీకరించడానికి నన్నయ్య గారు శ్రీకారం చుట్టారు. ఒక విధంగా ఇది శ్రీ వాణి గిరిజాచరయ వక్షో ముఖాంగేషు అనేది శ్లోకం అనడం ఉత్తమం ఇదండి. ఇక్కడ చూడండి తర్వాత 8వ ప్రశ్నని మనం పరిశీలన చేసినట్లయితే నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని ఎలా తీర్చిదిద్దారు? నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతాన్ని ఎలా తీర్చిదిద్దారు అన్నది పరిశీలన చేసినట్లయితే ధర్మతత్వజ్ఞులు ఎవరైతే ఉన్నారో అంటే ధర్మతత్వంని బాగా తెలిసినటువంటి ధర్మతత్వజ్ఞులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ధర్మశాస్త్రంలాగా కనిపించే విధంగా ధర్మతత్వజ్ఞులు మహాభారతాన్ని ధర్మశాస్త్రంలా భావించే విధంగా ఇలా రచించడం జరిగింది. అలాగే ఆధ్యాత్మిక విధులను అంటే నన్నయ్య గారు మహాభారతాన్ని రచించేటప్పుడు ఈ ఆరు రకాలైనటువంటి వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. ఈ ఆరు రకాలైనటువంటి వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని మహాభారత రచన చేయటం జరిగింది. ఆ ఆరు రకాల్లో మొదటి వారు ధర్మతత్వజ్ఞులు, అంటే ధర్మతత్వం అనేది బాగా తెలిసినటువంటి ఈ ధర్మతత్వజ్ఞులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఇది ఒక ధర్మశాస్త్రం అని తోచే విధంగాను, అలాగే ఆధ్యాత్మ విధులకు అంటే ఆధ్యాత్మికత వైపు బాగా
మొగ్గు చూపించేటటువంటి వ్యక్తులు, ఆ విషయాల పట్ల చాలా శ్రద్ధ వహించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఇది ఒక వేదాంతం గాను, అటువంటి ఆధ్యాత్మిక విధులకు ఇది ఒక వేదాంతం అనే విధంగా, అంటే అలా అనిపించే విధంగాను, నీతి విచక్షణులకు అంటే ఏది న్యాయం ఏది అన్యాయం అని విచక్షణ కలిగి ఉండేటటువంటి పండితులు, నీతి పట్ల విచక్షణ కలిగి ఉండేటటువంటి పండితులకు ఈ నీతి విచక్షణులకు ఇది ఒక నీతి శాస్త్రంగాను. తర్వాత కవి వృషభులకు నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పాల్గొర్గి సోమనాథుడు, అలాగే ఇక్కడ మల్లికార్జున పండితుడు, నన్నెచోడు, తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు, అష్టదిగ్గజ కవులు, చామకూరి వెంకటక కావచ్చు, ఇలా అంటే ఎటువంటి పెద్ద పెద్ద కవులు ఎవరైతే ఉన్నారో అటువంటి కవి వృషభులకు, అంటే ఇటువంటి కవి వృషభులకు ఇది ఒక సర్వలక్షణ సంగ్రహంగాను, కవి వృషభులకు ఒక సర్వలక్షణ సంగ్రహంగాను. అలాగే మన భారతదేశంలోని ప్రధాన ఇతిహాసాలు రెండే, ప్రధానమైనటువంటి అసలు భారతదేశంలోని ఇతిహాసాలు ఒకటి రామాయణం, రెండు మహాభారతం. ఇటువంటి ఇతిహాసకులకు అంటే ఇతిహాసం పట్ల బాగా ఒక మోజు కనబరిచేటటువంటి ఇతిహాసకులకు ఇది ఒక ఇతిహాసంగాను, పరమ పౌరాణికులకు అనేకమైనటువంటి అంటే ఈ అష్టాదశ పురాణాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి పురాణ జ్ఞానం కలిగినటువంటి ఈ పౌరాణికులకు ఇది బహు పురాణ సముచ్చయంగాను, అంటే ఈ అష్టాదశ పురాణాలు ఏవైతే ఉన్నాయో ఈ 18 రకాల పురాణాలతో అన్నీ కూడా ఈ ఒక్క మహాభారత గ్రంథంలోనే ఉండే విధంగాను, ఈ విధంగా మహాభారతాన్ని నన్నయ్య గారు ఆంధ్రీకరించడం జరిగింది. మహాభారతాన్ని ఈ విధంగా తీర్చిదిద్దాడు. నన్నగడ బిట్టు ఇలా రావచ్చండి ఎగ్జామ్లో, ఇలా నన్నయ్య గారి మహాభారత ఆంధ్రీకరణ ధర్మతత్వజ్ఞులకు ఎలా తోస్తుంది అని బిట్టు వస్తే ఆప్షన్లలో ధర్మశాస్త్రం అని ఉంటే మనం ధర్మశాస్త్రం అని జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. నన్నయ్య గారి ఆంధ్ర మహాభారతము ఆధ్యాత్మిక విధులకు వారి పట్ల ఎటువంటిది, ఆధ్యాత్మిక విధులు నిర్వర్తించే వారి పట్ల ఎటువంటిది అంటే ఇది వేదాంతం అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి నన్నయ్య గారి మహాభారతం నీతి విచక్షణులకు ఎటువంటిది అని బిట్టు వస్తే నీతి శాస్త్రం అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అలాగే నన్నయ్య గారి మహాభారతం కవి వృషభులకు ఎటువంటిది అని బిట్టు వస్తే సర్వలక్షణ సంగ్రహం అని జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. మరి నన్నయ్య గారి మహాభారతం ఇతిహాసకులకు ఎటువంటిది అని బిట్టు వస్తే ఇతిహాసం. పరమ పౌరాణికులకు ఎటువంటిది అని బిట్టు వస్తే బహు పురాణ సముచ్చయం అని జవాబుని మనం గుర్తించాల్సి ఉంటుంది. దాని తర్వాత 9వ ప్రశ్న చూడండి. సంస్కృత భారతంలో మొత్తం శ్లోకాల సంఖ్య, ఏడు వేదవ్యాసుల వారు రాసినటువంటి సంస్కృత భారతంలో మొత్తం శ్లోకాల సంఖ్య 12,000, మొత్తం శ్లోకాల సంఖ్య 12,000 కాగా నన్నయ్య భారతంలోని గద్య పద్యల సంఖ్య కేవలం 4,000 మాత్రమే, కేవలం 4,000 మాత్రమే. చూడండి, సంస్కృతంలో మహాభారతాన్ని వ్యాసుల వారు 12,000 శ్లోకాలలో ఇనుమడింపు చేస్తే ఇక్కడ ఆంధ్ర మహాభారతంలో అంటే నన్నయ్య గారి ఆంధ్ర మహాభారతంలో కేవలం మనకి 4,000 పద్య గద్య రూపాలు అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. దాని తర్వాత నన్నయ్య భారతాన్ని ఎంతవరకు, నన్నయ్య గారు మహాభారతాన్ని ఎంతవరకు ఆంధ్రీకరించగలిగారు అని, నన్నయ్య గారు మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తుండగానే పరమపదించడం జరుగుతుంది. అయితే నన్నయ్య గారు శివైక్యం చెందే నాటికి ఇక్కడ ఈయన ఆంధ్రీకరించినటువంటి మహాభారతము ఆది పర్వం పూర్తిగా ఆంధ్రీకరించారు, సభా పర్వం పూర్తిగా ఈయన ఆంధ్రీకరించారు, అరణ్య పర్వము పూర్తిగా ఈయన ఆంధ్రీకరించారు, అండ్ సారీ
ఆదిశ పర్వము మరియు సభా పర్వము ఈ రెండు పర్వాలని పూర్తిగా ఆంధ్రీకరించారు. అరణ్య పర్వము మాత్రము నాలుగవ ఆశ్వాసం వరకు పూరించగలిగారు. ఈ అరణ్య పర్వంని నాలుగవ ఆశ్వాసం వరకు మాత్రమే ఈయన పూరించడం జరిగింది. అయితే తర్వాత విట్టు చూడండి, నన్నయ భారతంలో చివరిగా తాను వర్ణించినటువంటి కాలం ఏది? నన్నయ్య గారు తన ఆంధ్ర మహాభారతంలో చివరిగా వర్ణించిన కాలం ఏది అని బిట్టు అడిగితే శరత్కాలం అని జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత 13వ బిట్టు చూడండి, నన్నయ్య భారతంలో రచించిన చివరి పద్యం ఏది? నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతంలో రచించిన చివరి పద్యం ఏది అంటే శారద రాత్రులు ఉజ్వల అను 142వ పద్యం. శారద రాత్రులు ఉజ్వల అనేటటువంటి పద్యము నన్నయ్య భారతంలో చివరి పద్యము. ఇది 142వ పద్యము. ఎక్కడ? అరణ్య పర్వంలో నాలుగవ ఆశ్వాసంలో 142వ పద్యము ఇది. దాని తర్వాత 14వ ప్రశ్న చూడండి, నన్నయ్య మహాభారతంలో రాసిన మొదటి పద్యం ఏది? మరి నన్నయ్య గారి మహాభారతంలో చివరి పద్యం గురించి మనం ఇప్పుడే తెలుసుకున్నాం కదా, మరి నన్నయ్య గారి మహాభారతంలో మొదటి పద్యం ఏది అంటే జవాబు రాజ కులైక భూషణుడు అన్నటువంటి పద్యము. దాని తర్వాత నన్నయ్య గారి కాలం ఏది? జవాబు 11వ శతాబ్దము. తర్వాత 16వ బిట్ చూడండి, నన్నయ్య గారి తండ్రి ఎవరు? జవాబు భీమన భట్టు. ఎవరండి? భీమన భట్టు. 17వ ప్రశ్న, నన్నయ్య ఎవరి ఆస్థానపు కుల బ్రాహ్మణుడు అంటే జవాబు రాజరాజ నరేంద్రుని ఆస్థానపు కుల బ్రాహ్మణుడు. తర్వాత 18వ బిట్టు, నన్నయ్య గారి బిరుదములు ఆదికవి మరియు శబ్దశాసనుడు లేదా వాగను శాసనుడు. తర్వాత 19వ బిట్టు, నన్నయ్య గారి రచనలు ఆంధ్ర శబ్ద చింతామణి మరియు ఆంధ్ర మహాభారతము. ఇవి నన్నయ్య గారి రచనలు కాగా మరి బిట్లు ఇలా రావచ్చు, నన్నయ్య గారి అలభ్య రచనలు ఏవి అని అడిగితే చాముండిక విలాసము మరియు ఇంద్ర విజయం ఈ రెండు కూడా నన్నయ్య గారి రచనలే. రేపొద్దున మనకి కన్ఫ్యూజన్ పెద్దకి ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర మహాభారతం ఇవి ఇవ్వకుండా క్రింది వాటిలో ఈ చాముండిక విలాసం అన్న అలభ్య రచన, అది అలభ్య గ్రంథం ఎవరు రచించారు, చాముండిక విలాసం అనేటటువంటి అలభ్య రచనను చేసిన కవి ఎవరు అని బిట్టు వస్తే నన్నయ్య అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఇంద్ర విజయం అనేటటువంటి అలభ్య గ్రంథంని రచించినటువంటి కవి క్రింది వారు ఎవరు అని బిట్టు వస్తే నన్నయ్య భట్టు అనే జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. ఈ నాలుగు రచనలు నన్నయ్య గారు చేయగా ఇందులో చాముండిక విలాసము, ఇంద్ర విజయం ఇవి అలభ్య రచనలు. తర్వాత నన్నయ్య గారి కవిత రీతుల్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే నన్నయ్య గారి కవిత రీతులు, వాటి ప్రసన్న కథ కలితార్థయుక్తి, మరియు అక్షర రమ్యత, అలాగే నానా రుచిరార్థ సూక్తి నిరిత్వం, ఇవి నన్నయ్య గారి కవిత రీతులు.